దేశవ్యాప్తంగా ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్స్ రోడ్లపైకి వచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బిల్లుతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు లాభం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అంటున్న జూనియర్ డాక్టర్లతో గుంటూరు కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఎండగడుతూ ఏదైతే ఎన్ఎంసీ బిల్లును కూడా పూర్తిగా రద్దు చేయాలని మాత్రం జూనియర్ డాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా గుంటూరులోనే పెద్ద ఎత్తున కూడా కొత్తపేటలో ర్యాలీ నిర్వహిస్తూ కూడా మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం సార్, చెప్పండి, ఈరోజు ఎన్ఎంసీ బిల్లు వల్ల మనకి ఏ మీకు జరుగుతుంటే అన్యాయం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు? వీటిలో కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకంగా తీసుకున్నవి. సెక్షన్ 32 వల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు ఈ నిరుపేదలు ఉండే ప్రదేశంలో వాళ్ళు ట్రీట్ చేయడానికి బిల్లులో పెట్టారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం డేంజర్లో పడింది కాబట్టి దీన్ని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఐఎంఏ ఈ అబ్జుడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కాకుండా దేశవ్యాప్తంగా స్టూడెంట్లందరికీ ఇదివరకు నీట్ అనే పీజీ ఎగ్జామ్ ఉండేది, ఇప్పుడు అది తీసేసి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్నే వాళ్ళకి పీజీ సీట్ల కోసం పెట్టారు. అది కాకుండా ఆ ఫైనల్ ఇయర్లో పెట్టే ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పాస్ అయితే కానీ వీళ్ళు బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి కుదరదని చెప్పారు. ఇది చాలా వాళ్ళ మీద ఏంటంటే 13 ఎగ్జామ్స్ వాళ్ళు కష్టపడి పాస్ అయ్యి యూనివర్సిటీ పెట్టినాక ఇదివరకు ఇక్కడ డిగ్రీ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఎంబీబీఎస్ తాపైనా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండేది. సార్ మీరు చెప్పండి, ఏదైతే జూనియర్ డాక్టర్స్ మనతో పాటు సార్ చెప్పండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకోబడితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? దేశవ్యాప్తంగా 8 రోజుల నుంచి మేము రిలే నిరవార దీక్షలు చేస్తున్నాము. మన రాష్ట్రంలో ఈ జూడా తరపున మన గుండ్రు మెడికల్ కాలేజు తరపున 8 రోజులుగా రిలే నిరవార దీక్షలు చేస్తున్నాము. మన కేంద్ర హోంమంత్రి కేంద్ర హెల్త్ మినిస్టర్ గారు ఎటువంటి సమాధానం మాకు ఇవ్వలేదు, ఎటువంటి అమెండ్మెంట్స్ కూడా చేస్తానని మాకు ఒప్పుకోలేదు. దీని కత్తను చర్యగా మేము ఈరోజు ఐఎంఏ తరపున ఏపీ జూనియర్ తరపున ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ తరపున భారీ ర్యాలీ నిర్వహించాము. మా అమెండ్మెంట్స్ కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక తీవ్ర పరిణామాలు చూస్తారు. మీరు చెప్పండి సార్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోర్సులకు సంబంధించి కానీ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలకు కూడా పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వాటి బిల్లుకు సంబంధించి, దీని మీద ఏమంటారు మీరు? ఇది చాలా పేద ప్రజలకు చాలా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బిల్లు వల్ల వాళ్ళకి ఆ అవకాశాన్ని పూర్తిగా లేకుండా చేస్తుంది ఈ బిల్లు. అందుకని అబ్జుడా వీళ్ళందరూ ఐఎంఏ వీళ్ళందరూ మేము పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఈ బిల్లు పట్ల కూడా పేదవారు రేపొద్దున డాక్టర్గా చదువుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఏమంటారు? అవునండి, అది కరెక్టే. యాక్చువల్లీ నాకు ఈ బిల్లు విషయంలో ఎక్కువ ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి, రూరల్ పీపుల్కి ఏమో బ్రిడ్జ్ కోర్స్ 6 నెలలు తీసుకొని వాళ్ళ ఆ డాక్టర్స్ని ఇస్తారంట. వీళ్ళకేమో సిటీ వాళ్ళకేమో పెద్ద పెద్ద ఎంబీబీఎస్ పీజీలు చదువుకున్న వాళ్ళని ఇస్తారంట. అంటే గవర్నమెంటే అంత డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే రూరల్ పీపుల్కి అయితే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు చాలు అండ్ సిటీ వాళ్ళకైతే ఎంబీబీఎస్ వాళ్ళు కావాలని గవర్నమెంటే ఇంత డిఫరెన్స్ చూపిస్తుంటే ఇంకా అండ్ పీపుల్కి అసలు అవేర్నెస్ లేదండి ఈ బిల్ ఏంటో. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా స్ట్రైక్ చేసినా ఏదో డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు ఓపీ లేదు అన్న మాత్రమే తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవ్వబోతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మీడియా మీరే ముందుకొచ్చి ఈ బిల్ అంటే ఏంటి, దానివల్ల ప్రజలు ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు అనేది మీరు క్లియర్గా చెప్పండి. సో దట్ మేము కాదు ఫస్ట్ పీపుల్ వచ్చి ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి కరెక్ట్గా ఈ బిల్ గురించి తెలిస్తే. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఏదైతే బ్రిడ్జ్ కోర్సు కూడా పూర్తిగా రద్దు చేయాలి, ఏదైతే కాలేజీ యాజమాన్యాలకి తొత్తుగా గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి కూడా డాక్టర్ శ్రవంత్ మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా పూర్తిగా కూడా జూనియర్ డాక్టర్స్ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇది బ్రిడ్జ్ కోర్స్ అన్నది కంప్లీట్గా ఆపేయాలండి. ఇప్పుడు ఎలా అయితే మీరు జర్నలిస్టులు ఉన్నారో జర్నలిస్టులు మీకు ఐఏఎస్లు ఐపీఎస్లు కంటే కూడా అవగాహన ప్రజల్లో మీకు ఎక్కువ ఉండేది, అలానే మీకు కూడా బ్రిడ్జ్ కోర్స్ పెట్టి మీరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని మీరు చూసుకోవాలి, కొత్తగా డిస్ట్రిక్ట్లు ఏర్పడుతున్నాయి కాబట్టి అలాంటి కోర్సు ఏమైనా ఉంటే ప్రవేశపెట్టాలని ఐఏఎస్లను కూడా కోరుతున్నామండి మేము డాక్టర్ల తరపున. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈ విధంగా జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎలా ముందుకెళ్ళబోతున్నారు?
ఇది ఇలాంటి స్ట్రైక్స్ని ఇంకా ఉధృతం చేస్తారండి. ఉధృతం చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం, మాలాంటి వాళ్ళం అందరం కూడా సపోర్ట్ ఇచ్చాం. ఇదే ఇది ఆపకపోతే ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా తీవ్రతం చేసేసి సామాన్యులకి వైద్యం ఏదైతే ఎలా సఫర్ అవుతుందో ఇంకా కూడా తీవ్రతరం అయిద్దండి. ఇట్లాంటి కోర్సు ఇలాంటివి ఏవైతే పేద ప్రజలకి అగెన్స్ట్గా ఉందో అట్లాంటి కోర్సులన్నీ కూడా ఎమ్మటే ఆపేయాలనేసి కోరుతున్నాం. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా పూర్తిగా కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లు ఉన్నారో హాస్పిటల్కి సంబంధించి కూడా బిడ్జ్ కోర్స్ అనేది కూడా మరి దాదాపు 15 సంవత్సరాల పాటు డాక్టర్ చదువుకొని కష్టపడి పైకి వస్తే ఈ విధంగా బిల్లులు ప్రవేశపెట్టి ఒక బిడ్జ్ కోర్స్తో కూడా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మరి ఏదైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏదైతే డాక్టర్ మరి ఈరోజు బిడ్జ్ కోర్స్ కూడా జర్నలిస్టులు కూడా నిర్వహించి మరి ఐఏఎస్లు ఐపీఎస్లుగా తీసుకోవచ్చు కూడా ఇక డాక్టర్లు కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన జ్వాల లాపాలు కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా పూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ సిద్ధుతో రమేష్, ప్రైమ్ న్యూస్, గుంటూరు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచినటువంటి ఎన్ఎంసీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోరని గత కొన్ని రోజులుగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ ఎన్ఎంసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సచిన్ అందిస్తారు. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అట్లానే సంగారెడ్డి జిల్లాలో చాలా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇట్లా జూనియర్ డాక్టర్లకు వచ్చే నష్టం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, అసలు దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంది? మాకేం నష్టం అండి? మాకు నష్టం కాదు, మా యొక్క పేద ప్రజలకు నష్టం. మాకు నష్టమని ఎవరో చెప్పలా, మేము మా పేద ప్రజలకు నష్టం అవుతుందని చెప్తున్నాం. మాకు నష్టం కానే కాదు, ఎందుకంటే ఈ యొక్క బిల్లులో చాలా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చాలా ఉన్నాయి. ఆ యొక్క చర్యలన్నింటినీ మీకు మామూలుగా ఏ దేశంలో అయినా సరే మధ్యలో బిల్లు పెట్టేటప్పుడు రెఫరెండం అనేది నిర్వహిస్తారు. మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మిత్రులారా, మీకు చాలామంది తెలిసి ఉంటుంది రెఫరెండం అనేది అలాంటివి నిర్వహిస్తారు. ఈ దేశం దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే రెఫరెండం ఏముండదు, మెజారిటీ ఉంటే చట్టాలు చేసుకుంటూ పోవడమే. అలాంటి చర్యలు తీసేయాలి. ఇందులో ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్, ఆ రకంగా చర్యలు తీసుకున్నారు ఇంతకుముందు గవర్నమెంట్స్. దానివల్ల మీకు గుర్తుందో లేదో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎంను మార్చేసినటువంటి పరిస్థితి వచ్చింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని తీసేసి ఇంకొక సీఎంను కూర్చోబెట్టారు. అప్పుడు అలాంటి స్థితి మళ్ళీ ఈరోజు దాపురించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకు ప్రైవేటైజేషన్ అనేది చాలా దుర్మార్గం. స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా రెగ్యులేషన్ ఎలాగైతే చేశారో, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ మీద కూడా రెగ్యులేషన్ ఎక్కువ చేయాల్సి ఉంది. ప్లస్ 50% ఆఫ్ ద సీట్స్ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకోవడానికి వీలుగా చేశారు. ఇంతకుముందు 20% 22% ఎంతో ఉండేవి, ఆ 50% పెంచారు వాళ్ళు అమ్ముకోవడానికి. అంటే డబ్బులు ఉన్నాడు ఎంబీబీఎస్ చదవడానికి అర్హుడు, డబ్బులు లేనివాడు ఎంబీబీఎస్ చదవడానికి అర్హత లేదని అర్థం, అంతే కదా. అంటే అది ఎవరికి అగేనిస్ట్? పూర్ పీపుల్కి అగేనిస్ట్. అదే మీరు అన్ని సీట్లు మీరు ప్రైవేట్ కాలేజీలు కూడా మీరే ఓన్ చేసుకోండి. గవర్నమెంట్ మీకు అంత దమ్ముంటే, నిజంగా మీకు గవర్నమెంట్కి అంత దమ్ముంటే మీరు ప్రైవేట్ కాలేజీలను ఓన్ చేసుకొని ప్రైవేట్ కాలేజీలను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించండి. మీరు మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యమే మాకు ముఖ్యము, ఇన్ని చర్యని కథలు చెప్పే బదులు ఆ పని చేయండి. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఆ పని చేయకుండా ప్రైవేటైజేషన్ వాళ్ళకు సీట్లు పెంచుకోండి, మీ ఇష్టం వచ్చినన్ని సీట్లు పెంచుకోండి. దాంట్లో 50% మీరు అమ్ముకోండి, 50% వీళ్ళకి ఇవ్వండి అని చెప్తే అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఇంకొకటి, నేషనల్ లైసెన్స్ ఎయిట్ ఎగ్జామ్ అని పెడుతున్నారు, ఆ ఎగ్జామ్ కూడా చాలా తప్పు. ఎందుకంటే 5 సంవత్సరాలు చదివినోడు 5 సంవత్సరాలు నీ ముందరే మీ ప్రొఫెసర్ల దగ్గరనే, మీరు కాలేజీలో పెట్టిన వాళ్ళ దగ్గరనే పాస్ అయ్యాడు వాడు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో ఎగ్జామ్ పెడతాను, ఆ ఎగ్జామ్ పాస్ కాకపోతే నువ్వు ఎంబీబీఎస్ ఫెయిల్ అంటే మళ్ళీ నువ్వు మొదటికి వచ్చినట్లా. సో అవి ఇలాంటి చర్యలు చాలా ఉన్నాయి, ఇలాంటి స్టెప్స్ చాలా ఉన్నాయి దానిలో. ఎన్ఎంసీ బిల్ని మేమందరం ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అందరం కూడా అపోజ్ చేయటం జరుగుతుంది. ఇది ఏంటంటే దేశంలో హెల్త్ కేర్ని మంచిగా ప్రొవైడ్ చేయాలంటే ఇట్లాంటి బిల్స్ని మనం ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఇది డెమోక్రసీలో అందరికీ ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంటుంది. మేమందరం రేజ్ చేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము బయటపెడుతున్నాము. మమ్మల్ని పిలిచి చర్చకు పిలిచి మాతో మాట్లాడితే మేము కూడా, మేము ఒక కన్సిడరబుల్ పోర్షన్, వీఆర్ ద కేర్ ప్రొవైడర్స్ కాబట్టి మా యొక్క ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఒక లాని డిజైన్ చేస్తే అది బాగుంటుందని మేమందరం కోరుతున్నాము. ఆ పరిస్థితి మా ఫేవరబుల్గా అన్నంతకాలం మేము స్ట్రైక్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా మేము మా ఫ్రెటర్నిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు బిల్లు గురించి. ఇది మాకు చీకటి బిల్లు, ఎందుకంటే మహానుభావులు అంబేద్కర్ గారు, బీసీ రాయ్ అని వీళ్ళు వల్ల వచ్చిన ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీన్ని
ఈ రాజ్యాంగం ఉన్న దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఎన్ఎంసీ అని చేంజ్ చేస్తున్నారు. ఇది చీకటి రోజు, చీకటి మాకు వైద్య విద్య. సో ఇంత మహానుభావులు ఉన్నదాన్ని చేంజ్ చేసి తీసుకురావడం, దీంట్లో మెయిన్ ఏంటంటే అప్రజాస్వామ్యం. ఒక ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే రూల్ చేసింది, ఇంతకుముందు 75% స్టేటు 25% సెంట్రల్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంటే దీన్ని వాళ్ళు చెప్పింది మేము వినాలంటే. అందులో ప్రైవేటైజేషన్ 50% 60% మొత్తం ప్రైవేటేషన్, వాళ్ళు ఎంతైనా ఫీజు పెట్టుకోవచ్చు. అది తర్వాత నెక్స్ట్ ఎగ్జాము ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒకటే రాసారు రాయాలండి. అది రాయకుంటే ఇంకా క్వాలిఫై కాదు, వాళ్ళు ఇంటర్మీడియట్ కిందని లెక్క. దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అంటే అన్క్వాలిఫైడ్. ఇప్పుడు ఆయుష్ డాక్టర్స్ కానీ హోమియోపతి ఎవరైనా బ్రిడ్జ్ కోర్స్ ఒక 6 నెలలు బ్రిడ్జ్ కోర్స్ చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మోడర్న్ ప్రాక్టీస్. దానివల్ల ప్రజలకు ఎంత నష్టం ప్రజలకు. ఇప్పుడు అక్కడ చదువుకొనియట్లేదు, విద్యను చదువుకొనియట్లేదు. ఇటు ప్రాక్టీస్ కూడా డాక్టర్స్ కాని వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తారు. డాక్టర్స్కి ఏమో ఎలిజిబిలిటీ టెస్ట్ స్ట్రిక్ట్గా పెడుతున్నారు, డాక్టర్స్ రాకూడదు. అంటే ప్రజలకు ఎంత నష్టం. ఇప్పుడు ఒక ఏం తెలియని వాళ్ళు, మేము చేస్తేనే ఒకసారి టీంలో ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, అట్లా మన బాడీలో ఒక 25 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒక్క డాక్టర్కి ఏం తెలియదు, అట్లా 25 మంది డాక్టర్స్ చూస్తేనే మన బాడీ గురించి అర్థమవుతుంది కొంచెం. అటువంటిది ఏం తెలియని ఒక 6 మంత్స్ నేర్చుకొని వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తే అంటే ఎంత నష్టం జరుగుతుంది ప్రజలకు. ఇది అందరికీ ప్రజలకు తెలియాలి. అందుకే ప్రజలు దీన్ని అపోజ్ చేయాలి కంపల్సరీ. ప్రజా వ్యతిరేకం అది తెలియనియట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే 2 సంవత్సరాల క్రితమే మేము నెట్లో పెట్టాము, దాన్ని మీరు సజెషన్ చేయాలని. ప్రతిసారి సజెషన్ చేస్తూనే ఉన్నాం కానీ దాన్ని వాళ్ళు చేయట్లేదు. దాన్ని చేయకుంటే మళ్ళీ మీరే దాన్ని మాకు సజెషన్ చేయట్లేదు అని చెప్పేసి బిల్ పెట్టేసేసారు. మొత్తానికి డాక్టర్లు చూసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇంకా ఈ సమ్మని ఇంకా ఉధృతం చేస్తామని వాళ్ళు వెల్లడిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇంకా ఈ సమ్మని ఇంకా ఎక్కువ చేసేటట్టు చూస్తాం కానీ వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో సచిన్, ప్రైమ్9 న్యూస్, సంగారెడ్డి జిల్లా. జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు నిర్వహిస్తున్న నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇక ఇదే అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శంకర్ గౌడ్ అందిస్తారు. ఎన్ఎంసీ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ ఇటు పూర్తి స్థాయిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన నేటికి 8వ రోజుకు చేరుకున్నది. మొత్తానికి అటు పార్లమెంటులో ఎన్ఎంసీ బిల్లును ప్రవేశపెట్టడంతో జూనియర్ డాక్టర్లు తీవ్ర నిరసనలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా జూనియర్ డాక్టర్లు ఇటు తమ విధులను బహిష్కరిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో కూడా కనిపించిన నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాము. ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలంటే ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం వారి దగ్గర మాట్లాడదాం. అసలు ఎన్ఎంసీ బిల్లుకు సంబంధించి ఏ విధంగా అంటే ఈరోజు ఏదైతే మీరు ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలంటి అని ధర్నా చేస్తున్నారు, అసలు ఎన్ఎంసీ బిల్లు వల్ల మీకు జరిగే సమస్య ఏంటి? ఎన్ఎంసీ బిల్లు వల్ల మాకు కాదు సమస్య, ఇప్పుడు రాబోయే ప్రజలకి సమస్య. ఎందుకంటే ఎన్ఎంసీ బిల్లు వల్ల బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వచ్చి రాని వాళ్ళతో వైద్యం చేపిస్తున్నారు. ఆర్ఎంపీ వాళ్ళతో మీరు ఇవాళ చూడొచ్చు, ఆయుష్ వాళ్ళందరితో, వాళ్ళందరికీ మోడర్న్ మెడిసిన్ తెలియదు. వాళ్ళది వేరే రకంగా వాళ్ళు వైద్యం ఇస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి ఇచ్చి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే వచ్చి రాని వైద్యంతో ప్రజలకి జబ్బులు పాలై చనిపోయే ప్రమాదం ఉంది. దీనికోసమని మేము ఎన్ఎంసీ సపోర్ట్ చేస్తాం. ఒకవేళ పొలిటీషియన్స్ అందరూ ఓట్ తీసుకోవాలి, మేము ఇలా దగ్గరికి వెళ్తాం బ్రిడ్జ్ కోర్స్ ద్వారా తీసుకున్న వాళ్ళ దగ్గరికి. అట్లా వాళ్ళు చెయ్యరు. ఎవరు నార్మల్ పీపుల్ లాస్ అవుతారు. మాకెంత ప్రాబ్లం అవుతుంది. మేము ఇన్ని లాంగ్ టర్మ్ లో కూడా తీసుకున్నాం. మేము 5.5 ఇయర్స్ మేము కష్టపడి ఎగ్జామ్లు అన్ని రాస్తుంటే ఏదో నెక్స్ట్ అంట ఎన్ఎంసీ అంట ఏదో వచ్చి రాస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం అనుకుంటున్నారు? ఇది డెమోక్రసీ కంట్రీ అంటున్నారు కదా. మరి మా అందరికి అంగీకారం లేదు, వాళ్ళు ఎట్లా పాస్ చేస్తారు? వీళ్ళు ఒక్కసారి అని అడిగినరా, ఒక పిటిషన్ అన్న పెట్టినరా, ఇట్లా అవుతుంది మేము ఇట్లా చేస్తున్నామని? ఏం లేదు, మళ్ళీ పేరుకు మాత్రమే డెమోక్రసీ కంట్రీ. మొత్తానికి ఎన్ఎంసీ బిల్లు వల్ల ఇబ్బంది ఉందంటూ జూనియర్ డాక్టర్లు, అంటే పేద విద్యార్థులకే కాదు పూర్తిగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు. ఇక్కడ మన కొంతమంది ఉన్నారు. ఎన్ఎంసీ బిల్లు ఏదైతే ఉందో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కనుక రిటర్న్ తీసుకోకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇక మీదట ఐఎంఏ కానీ అంటే జూడాల కానీ వాళ్ళు ఇచ్చే నిర్దేశాల ప్రకారం మేము ఫాలో అయ్యి ఈ నిరసనను తీవ్రతరం చేసి మేము ఇంతవరకు ఏంటంటే ప్రజలకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, రోగులు ఇబ్బంది పడతారని మేము ఇది దశల వారీగా చేస్తున్నాం. అంటే 1 గంట రోజుకు 1 గంట అని, లేకపోతే వారానికి 1 రోజు అని. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోకపోతే ఈ ఇది తీవ్రతరం దాల్స్తే ప్రజలు, భారతదేశంలో ఉండే ప్రతి ప్రజలు, పెద్ద డబ్బున్న సంపన్నులకేం కాదు కానీ ఆ ఒక నార్మల్
ప్రజలకి ఇది చాలా ఇబ్బందికరం, పేదవాళ్ళు దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి బిల్లులను వెంటనే ఉపసంహరించుకొని విద్యార్థులకి ప్రజలకి అందరికీ ఉపయోగపడేటువంటి బిల్లులో సవరించి మంచి బిల్లుగా తీసుకొస్తే బాగుంటుందని మేము ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబ్ నగర్ నుంచి కోరుకుంటూ మేము ఐఎంఏకి సపోర్ట్గా ఈ నరసనని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే మొత్తానికి ఈరోజు మీరు విధులు బహిష్కరించడం వల్ల ఇక్కడ అత్యవసర సేవలకు వచ్చే వారందరూ కూడా అంటే జనాలు ఇబ్బంది పడతారు కదా, మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? దీనికి చీఫ్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ గారు, అన్ని ఎమర్జెన్సీ విభాగాలు అన్నీ ఎట్లా యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ కానీ ప్రస్తుతానికి ఈరోజు ఓపీ కూడా అంతగా ఇబ్బంది లేకుండా సబ్స్టిట్యూషన్గా డాక్టర్స్ అందరినీ అలాట్ చేసి ఉన్నారు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు రోగులకి కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం మా నిరసనని మేము తెలియజేయడానికే ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం తప్ప రోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు ఈరోజు. అలాగే ఎమర్జెన్సీ ఐసీయూలో ఎక్కడ అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, అందరు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ డ్యూటీలోనే ఉన్నారు. రోగులకు కానీ ఎమర్జెన్సీ విభాగాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క జూడాలకు సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా ఎన్ఎంసీ బిల్లును కనుక సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా తమ నిరసనలను వ్యక్తం చేసే పరిస్థితిని మేము ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశ్వగాలితో శంకర్ గౌడ్, ప్రైమ్ 9 న్యూస్, మహబూబ్ నగర్.